Mr. Simon, I am not able to believe that you're backing out of this case. I was shocked when they asked me to take over. I always dreamed of ending my career on a high note. But the name, Abram Qureshi, has haunted me for 7 years. For nothing. Perhaps you'll do better. I wish you all the best. Any advice regarding this case? When you're on Qureshi's case, your whole understanding of the world will change. Be prepared for the experience. సోషల్ మీడియా ప్రపంచంలో అందరూ నీరో చక్రవర్తిలే. అవతల సీఎం పోయి స్టేట్ సంకనాకపోతుంటే సెల్ఫీలతో ఫీడియోలు వాయించుకుంటుంటారు. లైవ్ లోకి వచ్చాను రోయ్, నేను లైవ్ చూడండి. ప్రాణం కోసం యముణ్ణే ఎదిరించిన సతీ సావిత్రిలాగా జైల్లో ఉన్న నా భర్త నేను కాపాడుకుంటాను. ఎందుకంటే నేను ధర్మపత్నిని. ధర్మపత్ని అంట, వెంటనే చూసేయాలి. సార్, సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్, ఏం చేయమంటారు? పోయి బంజుడు. రై, నువ్వు ఇచ్చిన చంద్రమతి నెంబర్ కరెక్ట్ అయినారా? నేను పార్టీకి పనిచేస్తున్నానో లేకుంటే ఏసీపీ గారికి పార్ట్ టైం బ్రోకర్ గా పనిచేస్తున్నానో తెలవట్లేదనా? తప్పదురా, పై వాళ్ళు చెప్తే బ్రోకరే కాదు, అవసరమైతే లాంతర్లు కూడా పట్టుకోవాలి. ఇంకా నయం నన్ను పడుకోమని చెప్పాలి. సార్, మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనుకుని ఫోన్ లేపట్లేదేమో సార్, మీరు గసంటలు కాదని చెప్పేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ 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 హాయ్. అరే, ఎన్ని హాయ్లు చెప్తారో నీ అబ్బా. మన స్టేట్ సీఎం పీకేఆర్ పోయాడు, ఆర్ఐపీ అని రిప్పులతోనే నిప్పెట్టండి, కొంచెం గౌరవంగా ఉంటుంది. ఎవడ్రా నువ్వు? నా పేరు గోవర్ధన్ అండి, నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చాలా, ఇంట్లో కూర్చొని టీవీ లాంచ్ చేసి సెలబ్రిటీలు ఎవరు వస్తారని చూడటం కాదు. సీఎం సీటు ఖాళీ అయింది, అందులో ఎవడొచ్చి కూర్చుంటాడో ఆడి గురించి ఆలోచించండి. ఎవడు సీఎం అయితే నీకెందుకురా, నాకెందుకురా? అరే, మన కేజీ బియ్యం పెట్రోల్ డిసైడ్ చేసేది ఆడేరా యదవా? మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు, చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక, అన్ని రంగులు మారుతాయి. నెక్స్ట్ సీఎం సీట్లో కూర్చోడానికి ఆల్ పాసిబిలిటీస్ ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ మిస్టర్ వర్మ. ఈ రోజు తెలుగు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిన ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని తన గ్రిప్పులో పెట్టుకుని ఆడించే మోడర్న్ చాణిక్యుడు, పాలిటిక్స్ అనే రొచ్చులో చాలా కంఫర్టబుల్ గా ఈదుకుంటూ పోయే ముసలి మిస్టర్ వర్మ. వర్మ గారు, శబ్దాలు వినిపించాయా? ఇక్కడ అద్దాలు బద్దలైపోతున్నాయి. హ్యాపీనా? ఫోన్ లో ఆడియో వినిపిస్తోంది, ఇక్కడ టీవీలో వీడియో లేదు. ఇచ్చిన దానికంటే ఎక్కువ అరుస్తున్నారంటే వీళ్ళకి పార్టీ అంటే ఎంత అభిమానమో. అదేం లేదనా, ఆ పోజిషన్ మనకంటే తక్కువ ఇస్తున్నాడు.
ఏమయ్య రామ్ప్రసాద్? హాస్పిటల్ దగ్గర మన కుర్రాళ్ళు బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని కూడా కాస్త కవర్ చేయవయ్యా. నేను చూసుకుంటాను సార్. పీకేఆర్ సడన్ డెత్ ప్రజల్ని పెద్ద షాక్కి గురి చేసింది. క్వైట్ అన్ఫార్చునేట్. దీనికి కారణం ఆయన ప్రజలతో ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. సురేష్, హరిత, ఫ్యూనరల్ హాల్ దగ్గర కవరేజ్ మొత్తం మీరు చూసుకోండి. ఓకే మేడం. యారామ్, అందరి ముందు మాట్లాడితే నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావని మాట్లాడలేదు. గెట్ బ్యాక్ టు వర్క్. పీకేఆర్ చనిపోయిన హాస్పిటల్ దగ్గర మన ఛానల్ కవరేజ్ లేదు. లుక్ రామ్, అక్కడ అనవసరమైన గొడవలు కవర్ చేస్తే ఆ గొడవలు అక్కడ మాత్రమే కాకుండా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. సో లెట్స్ జస్ట్ అవాయిడ్. ఏం మన ఇల్లు కాదు శ్వేత. ఎడిటోరియల్ మ్యాటర్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. అయినా ఇప్పుడు మన ఛానల్ నడిచేది రూలింగ్ పార్టీ ఇచ్చే ఫండ్స్ తోనే. అదర్వైజ్ మనకున్న అప్పులకి ఈ ఛానల్ ఎప్పుడో మూతబడి ఉండేది. సో స్టాప్ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్. జనజాగృతి పార్టీ కార్యకర్తలు సీఎం చనిపోయిన హాస్పిటల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ హాస్పిటల్ అపోజిషన్ లీడర్ అయిన బంగారు నాయుడుది కావడంతో సీఎంది సహజ మరణం కాదని, దీని వెనక రాజకీయ కుట్రం. పబ్లిసిటీకి మా హాస్పిటల్ దొరికిందా? ఈ సింపతిని అడ్డు పెట్టుకుని శాశ్వతంగా మీ పార్టీ రూలింగ్ లో ఉండాలని కలగంటున్నారా? మీ నాన్న పోయినప్పుడు నువ్వు చేసిన నీచ రాజకీయాల కంటే మేము చేస్తున్నది చాలా తక్కువే నాయుడు. మీడియాలో ఉన్నారు, లైన్ లో ఉండు. పీకేఆర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. త్వరలో మనసత్త పార్టీ తరపున పీకేఆర్ గారికి సంతాప్ సభ ఏర్పాటు చేస్తాం. రాజకీయంగా దీన్ని ఎలా తిప్పాలో నాకు కూడా తెలుసు. మరి మీ అల్లుడు 100 కోట్ల కాంట్రాక్ట్ ఫైల్ విషయం? చిన్న సంతకం పెట్టించమన్నాను. సీఎం వెళ్ళిపోయాడు, పని మాత్రం అవ్వలేదు. అంటే వారం క్రితమే సీఎం ఫైల్ మీద సంతకం పెట్టాడని ఇదిగో ఇందాకే రెడీ చేయించి దాని మీద స్టాంప్ కూడా వేయించేశానయ్యా. ఆ విషయం ముందే చెప్పాలి కదా వర్మ గారు. థ్యాంక్ యూ. పార్ట్నర్షిప్ లో ఇవ్వని ఎందుకులే నాయుడు. ఆ థ్యాంక్ యూని నీట్ గా మడత పెట్టి నీ జేబులో పెట్టుకో. సరే, నా కూతురు పేరు మీద ఉన్న ఒకే ఒక ఆస్తి వర్మ ఈ హాస్పిటల్, గొడవ ఆపమని చెప్పు. చివరిగా నీ దిష్టి బొమ్మని తగిలిట్టించేసి ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయిస్తాను, సరేనా? ఓ, అదొకటి ఉందా? త్వరగా కానీ. ఇప్పుడు ఆ బంగారు గాడి రియాక్షన్ చూడాలరా, చూస్తారానా? ఇంకొంచెం తిరవచనయండి, బాగా కాల్చండి. అసలే శీతాకాలం, ఇంకొంచెం వేడిగా ఉండాలి. బాగా కాల్చండి. సార్, లాఠీ చార్జ్ చేసే టైం వచ్చింది. మనకి మాత్రం మీడియాలో కవరేజ్, పబ్లిసిటీలో మైలేజ్ రెండూ ముఖ్యం. అలాగే వర్మ గారు, నువ్వు ఏసీ ఆన్ చేసి మంచి అయ్యప్ప పాట పెట్టరావు, చిన్న కుంకెద్దాం. ఈ టైంలో పండుకునేదన్న. మన కళ్ళ ముందు కొట్టుకు చస్తుంటే కళ్ళు మూసుకోవడం ఉత్తమం అని మన రాజకీయ పెద్దలు చెప్పారా? నువ్వు ఎక్కువ స్వామి ఏసీ అర్థమయ్యారు. మీరు ఏం పార్టీ రా ఇదే? ఒక్క అమ్మాయి కూడా కనబడట్లేదు. దీనికోసమైనా వెళ్ళిన తన్ని తరిమేయాలి. భక్తి పరవశం ఏందో కొత్తగా? భక్తి లేకపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయి. తగిలిందా? పాపాలు ఎక్కువనే అనుకుంటానా? నోరు మూసుకో. ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు అడ్డంగా ఉన్న మరో వ్యక్తి జయదేవ్, పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్. వీడికున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, సీఎం గారి పెద్ద కూతురు, సత్యప్రియ మొగుడు. వీడిని చూస్తే కూతురు ఇచ్చి పెళ్లి చేశారనిపిస్తుంది, అంత అమాయకంగా ఉంటాడు. కానీ రియల్ ఎస్టేట్, ఫేక్ ఫైనాన్స్, హవాలా, వీటన్నిటిలో సీక్రెట్ పార్ట్నర్. కరప్షన్ ఎక్కడుంటే దాని పక్కనే ఉంటాడు. ఇక వారసత్వ ఖాతాలో పీకేఆర్ తర్వాత సీఎం అవ్వాల్సిన ఇంకో క్యాండిడేట్.
పీకేఆర్ గారి పెద్ద కూతురు సత్యప్రియ. ఈమె పొలిటికల్ సైన్స్ చేసింది, కాలేజీలో ఏదో డిప్రెస్ అయింది, అదే టైంలో మన జయ్యేమో ఆమెకి షోల్డ్ ఇచ్చాడు, ఆ తర్వాత మొగుడయ్యాడు. అయితే ఈ అమ్మాయి ఎప్పుడు పార్టీకి పనిచేయలేదు, నాన్నతో కలిసి ఇక్కడ తిరగలేదు, ఏ మీటింగ్కి రాలేదు. సొంత అన్నయ్య కంటే ప్రేమగా మాట్లాడేవారు పీకేఆర్ గారు. నాన్న లేకపోయినా బాబాయ్ లాంటి వాడిని నేను ఉన్నాను. నీకు పీకేఆర్ గారిని చూడాలని జనం వెయిట్ చేస్తున్నారమ్మా. నువ్వు కూర్చుంటే వాళ్ళని లవ్ చేయమంటాను. మీడియాని కిందకి రానివద్దని చెప్పారుగా. చెప్పాను, నువ్వు కూర్చో. సార్ అమ్మా, పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, బయలుదేరారంట. ఏమా సత్య, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారని పిఎంఓ నుంచి కాల్ వచ్చింది. బతికినా సచ్చిన పీకేఆర్ లాగా ఉండాలి. గ్రేట్ వర్మ అంకుల్. ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను, కానీ అతను మాత్రం రాకూడదు. ఎవరు? నేను చూసుకుంటాను. నా లిస్టులో ఆఖరుగా చెప్పబోయే వ్యక్తి, గత 6 ఏళ్లుగా ఇతని పేరు రాష్ట్రంలో కొంచెం గట్టిగానే వినబడుతుంది. అతి తక్కువ టైంలో పార్టీలో పట్టు, జనంలో ఆదరణ పొందిన మేధావి. ఇతని గురించి రీసెర్చ్ చేస్తే దుబాయ్ని హెడ్ క్వార్టర్గా చేసుకొని చాలా స్మగ్లింగ్స్ చేశాడని ప్రూఫ్స్ కూడా దొరికాయి. ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మ్యాన్. బ్రహ్మ కాంట్రాస్ట్తో డబల్ ఫేస్తో ఉన్న వ్యక్తిని ప్రజల్లో దేవుళ్లా పేరు సంపాదించుకున్న పీకేఆర్ తన పక్కనే ఎందుకు పెట్టుకున్నాడు? పైగా పార్టీకి ట్రెజరీని చేశాడు. వీళ్ళిద్దరికీ ఏదో స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. కోసుకోమంటే కోసేసుకుంటాను సార్, కానీ ఆ సత్యం చెప్పిందని బ్రహ్మను ఆపితే జనాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రహ్మను ఆపడం నీ వల్ల కాదని స్ట్రైట్ గా చెప్పు. సార్ నువ్వు చెప్పబోయా? సార్ ప్రైమ్ మినిస్టర్ చాపర్ ఇప్పుడే ల్యాండ్ అయింది, ప్రోటోకాల్ పేరుతో బ్రహ్మను ఆపచ్చు. ఇది బాగుంది, నువ్వు వెళ్ళ పని మీద ఉండు. ప్రమోషన్ సంగతి మాత్రం పట్టించుకో, అది చూసుకుంటే ఐడియాలే కావాలి. చూడటానికి ఎగేసుకుంటూ వచ్చారు యాదవులు. సార్ బ్రహ్మకారు అప్రోచ్ రోడ్లోకి ఎంటర్ అయిపోయింది సార్. సారీ సార్, పిఎం కాన్వాయ్ వస్తుంది.
ఈ రూట్లో కార్లు ఏవి అలౌ చేయొద్దని పైనుంచి ఆర్డర్స్. ప్రోటోకాల్ కదా. ఏం చేద్దామని కాల్ కార్కే గాని నా కాళ్ళకు కాదుగా. గోళ పిఎం వచ్చిన అంత అడవుడి ఉండదే. వచ్చేది బ్రహ్మ. అందరూ నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటున్నారు. మహానుభావుడు ఆశీస్సులు, వీళ్ళ శ్రద్ధ, దేవుడు దయ మనదే ఉంది. అలాగే నువ్వు కొంచెం గట్టిగా నా గురించి ఆలోచిస్తే, అంటే కొంచెం అలా నన్ను సపోర్ట్ చేస్తే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదనుకో. నేను అయ్యా తలకొని ఎవరు పెడతారో చెప్పండి, కార్యక్రమం ప్రారంభిస్తాను, రాహుకాలం వచ్చేస్తుంది. తలకూరి ఎవరు పెడతారంటారేంటి పంతులు గారు? మన పీకేఆర్ గారికి అల్లుడైనా కొడుకైనా అంతా జయ్యే కదా, తనే పెడతాడు. మీరు కానివ్వండి. లేదు వర్మ గారు, మామయ్యకు కొడుకైనా కూతురైనా సత్యనే, తనే పెడుతుంది. అది కాదు జయ్, ఆడపిల్ల. అయితే నేనే పెడతాను. మీ నాన్న
గొప్ప లీడర్ అని నువ్వు గర్వపడాలి. కానీ ఆ గొప్ప లీడర్ కొడుకు నేనే అని ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు, ఏ హక్కు కోరకూడదు. ఎందుకమ్మా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను అడిగారు. నేను నీ భర్తని అందరి కోసం పుట్టించినప్పుడు నీ దగ్గరే పెట్టుకున్నావేంటి అని. అప్పుడు నేనే మీ నాన్నని అందరి కోసం వెళ్ళమని చెప్పాను. నువ్వు కూడా అలాగే అనుకోవాలి. నిన్నటి వరకు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పీకేఆర్ రేపటి నుండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అధ్యాయంగా మారిపోయారు. లక్షలాది ప్రజల అశ్రునయనాల సాక్షిగా శ్రీ పీకేఆర్ ఆత్మ అనంత లోకాలను చేరుకుంది. దివంగత ముఖ్యమంత్రి పీకేఆర్ చితికి ఆయన పెద్ద కుమార్తె శ్రీమతి సత్యప్రియ అంతులేని దుఃఖాన్ని దిగమింగుతూ నిప్పంటించారు. అంత్యక్రియలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు హాజరైన పీకేఆర్ ఆత్మబంధువని పార్టీలో అందరూ అనుకునే బ్రహ్మ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. పీకేఆర్ లేకుండా గవర్నమెంట్ని ఒంటరిగా ఎలా నడపగలనా అని చిన్న టెన్షన్ ఉండేది నాకు. కానీ నువ్వు నా పక్కనే ఉంటే ఈ స్టేట్ని ప్రశాంతంగా పాలించేస్తా. నేను ఎప్పుడు ఉంటాను వరం గారు. అవును, ఇంకో డౌట్ నాకు. నీ ఫ్రెండ్ గురించి ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఇంత ఫండ్ ఉన్నవాడు ఇలాంటి దరిద్రమైన ప్లేస్లో, అంటే అదే ఇలాంటి సీక్రెట్ ప్లేస్లో ఎందుకు ఉన్నాడో అని అర్థం కావట్లేదు. గుడ్ క్వశ్చన్. మన దేశంలో ధైర్యంగా వెలుతుర్లో చేసే ఒకే ఒక తప్పు పాలిటిక్స్. మిగతా తప్పులన్నీ ఎంత సీక్రెట్గా చేస్తే అంత మంచిది. అందులో అబ్దుల్ నెంబర్ వన్. ఇక్కడ మీరు చూసే సగం మంది వాడికి పనిచేసే వాళ్ళే. చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్లో వాళ్ళ మనుషులే ఉంటారు, మామూలు మనుషులే కాదు. పోలీసులు రావాలన్నా పర్మిషన్ కావాలి. మనకి అవసరమా? అంటే ఇప్పుడు ఇదంతా నేనేదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుంది. అలా కాదు జయ, నేను చెప్పేది ఏంటంటే, చూడండి వర్మ గారు, రేపొద్దున మన పార్టీ పవర్లోకి వస్తుంది, దిస్ నో డౌట్. అదంతా పీకేఆర్ ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఓట్ల వల్ల. మాక్సిమం 1 ఇయర్, ఆ తర్వాత మన పార్టీ పవర్లోకి వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వగలగాలి. దానికి కావాల్సింది ఫండ్స్. అదిక్కడున్న వాడిస్తాడు, మీరు ఊహించలేనంత. సరే, విడిచే ఫండ్స్ వద్దనుకుందాం. రేపు అపోజిషన్ వాడి పవర్లోకి వస్తే వాడు పెట్టే కేసులు కోట్ల చుట్టూ చేళ్ళ చుట్టూ తిరగాలి. మీకంత ఓపిక ఉందా? వర్మగారు మీరు పెద్దవాళ్ళు, మీరు ఒక అడుగు ముందుకేస్తే మీతో వస్తా. కాదని వెనక అడిగేసిన ఇట్స్ ఫైన్, మీరే ఆలోచన. మిస్టర్ లుకాస్, నా పేరు వర్మ. మా రాష్ట్రంలో నాకు చాలా పెద్ద పేరుంది. ఎంతంటే మా సీఎం పోయాక ప్రజలందరూ. వర్మ గారు, నా గురించి కొంచెం చెప్పుకుంది. ఇతను లూకస్ కాదు, అబ్దుల్. లూకస్ డ్రగ్ బిజినెస్ అంతా ఇతనే చూసుకుంటాడు. జైసే హమ్ నా బాత్ కి మేరా పాస్ సిస్టమ్ హై ఔర్ కే పాస్ పైసా, హమ్ దోనో మిల్కే కరోడా కమా సక్తా హై. డబ్బు సరే, మీ పార్టీకి ఫండర్ అయితే మాకేంటి బెనిఫిట్? నేను నా స్టేట్ని ఇస్తా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో డ్రగ్స్తో నువ్వు లోపల రావచ్చు. ఫ్లోకా
87921, క్రిస్టల్ మెత్, ఓంగా, క్రోకటైల్, యు నేమ్ ఇట్. నీకు నచ్చిన డ్రగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. పోలీస్, ప్రెస్, జ్యుడిషియరీ, పబ్లిక్ ఎవరు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. లూకస్తో డీల్ చేస్తున్నావు జయ్, ఒకసారి ఆలోచించుకో. ఆలోచించాను. లూకస్కి కాల్ చేయి. లూకస్ ఆల్రెడీ మనల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు. How much do you want? 750 crores every month. And I need 6 months payment in advance. On one condition. You have to arrange drug production plant in your state. Pamulapurthi urlo, me government deforestation lo moosesina ma timber deponi nu reopen cheyinchali. Akkade ma drug production plant start chestam. Yes or no? Yes. Then the deal is okay. Thank you, Jay. Happy, huh? Sala happy. Jay, neekunna networking ki nen cheppakoddu kani PKR garu ninnu sarigga vaadukoledu. Kani nen ala kaadu. నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది. పార్టీలో ఇంతవరకు నాకున్న రెండో నంబర్ పొజిషన్ నీదే. నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను చూడు. హోమ్, డిప్యూటీ సీఎం రెండో ఖాళీగా ఉంచాను. నీకేది కావాలో ఉంచుకో. అవును వర్మ గారు, పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట. అది ఏదో ఆశ కొద్దిలా. పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పీకేఆర్ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి. మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ 6 నెలల్లో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవులకి, సోమరిపోతులకి. ఏ ఆటలుగా ఉందా మీకు? ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం? పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్త, వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏం జరుగుతుంది జై పార్టీలో? నేను చూసుకుంటా మావయ్య. వాళ్ల వెనకుంది నువ్వే అని నాకు తెలుసు. ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే హెచ్చరించను. అర్థమైందా? నాకు అర్థమైంది మామయ్య. కానీ మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా? డేంజర్ నా కొడుకులు మామయ్య. నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించొచ్చో రూట్లు చూపించారు నాకు. షాక్ అయిపోయా. మన పార్టీ అని షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినట్టు దొరికినంత దోచుకుంటున్నారు. మరి పార్టీ సంగతి? అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను. నేను దోచుకున్నాను, వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను. డబ్బు లేదంటే ఎవ్వడు ఉండడు మా పార్టీలో. అలా దోచుకున్న డబ్బుతో నేను 4 ఏళ్ళుగా పార్టీని నడిపిస్తున్నాను. మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను మామయ్య. ఒక్క విషయం, పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి. రెండు కావాలంటే కుదరదు. అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బతికుండండి ప్లీజ్. అంటే చంపేస్తావా నన్ను? పార్టీ బ్రతుకుండాలంటే ఎవరిని చంపడానికైనా రెడీ. ఈ విషయం మనం నేల మీద ఉన్నప్పుడు చెప్పిండాల్సింది. నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా, అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని. కానీ సత్యా కూడా నన్నే సీఎం అనుకుంటుంది, నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పిస్తారు. ఎవరు? సత్యమా, ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా. పార్టీలో చాలా మంది సీనియర్స్ని కాదని జైని సీఎంని చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం, అది జై గారే. మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలు ఎన్నో జై గారు ఇచ్చిన ఐడియాలే మేడం. ఒక్కడికి కూడా విశ్వాసం లేదు.
చెచ్చి విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు. అవును జయ్, ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశావు అందరినీ? మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. వాళ్ళ బతుకులకి లక్ష చెప్పినా మన సత్య ఒప్పుకోవాలిగా. తను మాత్రం నా పేరే చెప్తుంది, అది నా నమ్మకం. సత్యమా, అసలు ఇదంతా మాకు బుర్రకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే. నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం, మీరు నా వెనక నంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్గా, రెస్పెక్ట్ఫుల్గా, ముఖ్యంగా సేఫ్గా ఉంటారని. ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం. ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తోంది ఎంఎండ్ఎం అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అది కూడా బ్రహ్మ ద్వారా. అసలు ఈ ఎంఎండ్ఎం కంపెనీకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు. అదేంటి సార్, అతను అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుతున్నాడు, మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు. తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు. మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి. అన్నా, నరసింహారెడ్డి ఫోన్ చేశాడు, జయదేవ్ సీఎం అవడానికి అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట. ఊహించిందే, ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు, అతను చాలా మంచివాడు. అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు. సత్య, ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా లైఫ్లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావు. నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మినిస్టర్స్ వచ్చారా? ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను అంటేనే నీ దగ్గరికి. జే, నీకంటే అర్హత ఎవరికీ లేదని అందరూ అంటున్నారు. సత్య ప్లీజ్. ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు. ఏం చెప్పారు? పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గట్స్ నీకు మాత్రమే ఉన్నాయని. ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. యోర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీ. బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను, ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ జయ్. జాన్వీ ఒక బుక్ అడిగింది, షలాయి. జాన్వీ మధ్య నాతో క్లోజ్ గా ఉండటం లేదు, అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది. ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది, ఈసారి నుంచి నీతో కూడా క్లోజ్గా ఉండాలని నేను చూస్తాను. ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది. ఐ వాంట్ సంథింగ్ ఫర్ యూ, ఓపెన్ చేసి చూడు. ఫ్రెష్ మలానా క్రీమ్. నేను ఈ హ్యాబిట్ స్టాప్ చేశాను. హ్యాబిట్ నీ అబద్ధం కూడా నీ అంత అందంగా ఉంది. సార్, నేను డేవిడ్. జాన్వి అనే ఒక గర్ల్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, మనీ తర్వాత ఇస్తాను మాల్ పంపించమని టార్చర్ చేస్తుంది, ఏం చేయమంటారు? ఐ నో యూ వాంట్ దిస్, తీసుకో. మళ్ళీ ప్లాన్ చేద్దాం. గుడ్ నైట్.
అలాంటి రాక్షసుడి నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాణ్ణి పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు. మన సేనాధిపతి ఆ రాజ్యాన్ని కాపాడేశాడా? నిద్రపోమ్మా. తో బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్. వాళ్ళిద్దరూ రోజుకు 5-6 సార్లు మాట్లాడుకున్నట్టుంది లిస్ట్ లో. అసలు ఇన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు, పీకేఆర్ వెనకాలే బ్రహ్మ ఉన్నాడనిపిస్తోంది. అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది. 20 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. సడన్ గా తిరిగి వచ్చిన 6 ఏళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ రోజు అతను వెనకొచ్చిన జనాలను చూస్తే మతిపోయింది నాకు. అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? బ్రహ్మ సపోర్ట్ మనం వద్దనుకున్న అతను అడ్డు లేకుండా ఉండాలిగా. అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది. పిలవండి. కూర్చో బ్రహ్మ. అరే పాత ఫర్నిచర్ కదా, చెదలు పట్టేసినాయి, అన్నిటినీ మార్చాలి. అందుకే అందరూ జై సీఎం అయితే బాగుంటుందంటున్నారు. మీక ఈ రాష్ట్రానిక ఆయన సార్ చాలా కాదు బ్రహ్మ, పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళి ప్రజల్లో దేవుడయ్యారు. కానీ నమ్ముకున్న క్యాడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు. ఈ శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు, ప్రాంతాలను చీల్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్లో గెలవాలంటే మన దగ్గర ఉన్న ఖజానా సరిపోదు. మనకి M&M ఫండ్స్ ఉన్నాయిగా. నాట్ ఎనఫ్ పీనట్స్ ఆర్ ఫుడ్ ఫర్ పావర్టీ, నాట్ ఫర్ ఎ పొలిటికల్ పార్టీ. చేయ ఉద్దేశం ఏంటంటే పార్టీని నడిపించాలన్నా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని. నిజంగా మన టైం బాగుండి జై తన రిలేషన్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు. పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి. ఎవరిదా కంపెనీ? ఫార్మస్యూటికల్ వాళ్ళది, చాలా స్ట్రాంగ్ పేస్ ఉంది వాళ్ళకి. ఎక్కడుంది ఆ స్ట్రాంగ్ బేస్? గోవా, ముంబై, లక్షద్వీప్. గోవా, ముంబై, లక్షద్వీప్, ఫార్మాస్యూటికల్స్. డ్రగ్స్? ఆహాహా, ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్. ఆ డ్రగ్స్? నో, నార్కోటిక్స్. జై ఒక్క నిమిషం నేను మాట. ఇక్కడ నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరుణ్ గారు. ఎస్, డ్రగ్సే. సో వాట్? నార్కోటిక్స్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్. డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మ? దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదిగావు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది.
ఎందుకంటే నిన్ను కాపాడడానికి పీకేఆర్ కూడా లేడు. నిన్ను కాపాడడానికి ఎవడున్నాడ్రా? బ్రహ్మ బ్రహ్మ, ఒక్క నిమిషం ఆగు, ఆగు, మాట్లాడు. నీకేం కావాలో చెప్పు. హోమ్, రెవెన్యూ, ఫైనాన్స్ చెప్పు, నువ్వు నీ ఇష్టం. నాకు కావలసింది పదవి కాదు, పద్ధతి. పద్ధతి కావాలి. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా. చదరంగమే ఇక్కడ కింగ్ ని నేనే. కింగ్ నైనా కింగ్ మేకర్నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ. ఈ బ్రహ్మ గుర్తుంచుకో, నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను, ఈ కుర్చీకి చెద పట్టనివ్వను. అమ్మో, నిప్పులు కక్కే సూర్యుడిలో ఉన్నాడు. అనవసరంగా పిలిచానేమో అనిపిస్తోంది. లేదు వరం గారు, ఈ మీటింగ్ జరగకపోయి ఉంటే బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు. మీరు పనిచేయండి, మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి, ఒక్కడిని కూడా వదలద్దు. ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి, విసిరేద్దాం. నేను చూసుకుంటా. ఇక్కడ మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. అక్కడ గవర్నమెంట్ సీల్ చేసిన మన ఫ్యాక్టరీని రెడీ చేస్తే పంపించేస్తా. సెన్సిటివ్ విషయం, జాగ్రత్త. జస్ట్ హ్యాండ్ ఇట్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హౌ ఆర్ థింగ్స్ దేర్? రేపు 140 MLAs తో గవర్నర్ని మీట్ అవబోతున్నాం. సూన్ యుల్ సీ మీ యాజ్ అ సీఎం. దట్ ఈస్ గుడ్ సీఎం గారు. భీమవరం ఎమ్మెల్యే రాజు గారు. నమస్కారం అండి. అన్నా, నరసింహారెడ్డి మన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. తెలుసు. నమస్తే అండి. నమస్కారం అండి. గోల్డ్ శేషాద్రి, వైజాగ్ ఎమ్మెల్యే. ఏది ఉంగరాలు చూపించు. అన్న లోపల బిజీగా ఉన్నాడు, ఏంటో చెప్పు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న, ప్లాన్ ఏంటి? అడిగి చెప్తా. నమస్తే. మెళ్ళ గొలిచేయటం మాత్రమే కాదు, బాబుకి పేరు కూడా నువ్వే పెట్టాలంటుంది రేణుక. అవునన్నయ్య. నీకెవరూ లేరనుకునే దానివి, దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు. పేరు సత్య. సత్య, మీ చేతిలో ఉన్న లెటర్లో జయదేవ్ని మీరు మీ సీఎంగా ఒప్పుకుంటున్నారని రాసింది. మీరు సంతకం పెట్టిన వెంటనే బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. బ్రహ్మన్న, ఎమ్మెల్యేలందరూ జయదేవ్కి మద్దతుగా సైన్ చేయడానికి రెడీ అయ్యారంట. ఈరోజు రేపో గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నారంట. వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు, మనం వెళ్ళి ఏదో చెయ్యాలన్న. సంతకం ఎక్కడ పెట్టాలో టిక్ పెట్టారు కదా, అక్కడే పెట్టేస్తాం. మా 140 మందికి అదే ఎక్కువ. 139. 139 ఏంటిదే, 140 కదా. చెప్పన్న, ఏం చేద్దాం? నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండుకోటి. ఈ గొర్రెల మందలో ఊలుకోటు కప్పుకొని ఒక కుక్క దూరింది. ఆ కుక్క బ్రహ్మకు విశ్వాసం చూపిస్తూ మనకు దెబ్బేస్తుంది. ఆ ఒక్క కుక్కని లేపేస్తే మిగిలేది 139 కదా.
ఏ నరసింహారెడ్డి. నిన్న అత్రేతో ఇంజన్ గోల్ వినపడినాదని గుడిసి నుండి బయటకు వచ్చి ఎవరా అని చూసినాను. వాళ్ళు 20 మంది దాకా ఉన్నారన్నయ్య. సీపుల్లో లారీల్లో సానా మిషనరీలు అట్టుకొచ్చేసినారు. తుపాకులు కూడా సానా ఉన్నాయి వాళ్ళ కాడ. హిందీలో ఏటేటో మాట్లాడేసుకుంటున్నారు. చెక్ పోస్ట్ కార్డు ఎవరొగ్గేమన్నారా అని ఆరాధిస్తే ధర్మగారు అని తెలిసినది. అందరూ ఇటు పక్కుంటే నువ్వు ఒక్కడివి అబ్రహ్మ పక్కు నుండి ఏం పీకుదామని. నువ్వు పోతే మహా అయితే బైలక్షన్ నిజమానికి అన్ని మోస్తావుగా. అక్కడసరిగా కాల్ చేసి మురుగు చెయ్యి. చెప్పు రెడ్డి. బ్రహ్మన్న నేను దొరికిపోయా. అందరూ దొరికిపోండి. ఇక్కడున్న 40 మంది విశ్వాసం ఉన్న కుక్కలు ఒకేసారి మురిగితే నువ్వేం చేసినా సీఎం కాలేవు. ఏమయ్యా అప్పుడు డబ్బులు తీసుకుని సంతకాలు పెడతామని తల ఊపారు కదా, ఇప్పుడు ఏమిటి కోలా? ఏమండోయ్, అప్పుడు మా బ్రహ్మ తలోపమన్నారు ఊపాం, ఇప్పుడు లేచి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతున్నాం. పదండి. అన్ని ఒక్కేసి వెళ్ళిపోండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు సీలేసిన ఫ్యాక్టరీ, ఇక్కడ ఉండకూడదు. కోనేరుతు బోల్ దియానా చల్ ఫోర్ట్ తెర దిమాగ్ ఖరాబ్ హో గయా ఏరంటే కోపడి మే చేద్ కరుంగా తు నామో నిశాన్ కా పతా నహీ చలేగా. బ్రహ్మ 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 అంటావు కానీ జరిగింది చెప్పవేంట్రా? ఇన్నాళ్ళు మనం చూసిన బ్రహ్మ కాస్తారతను. శివతాండం ఆడే కాలభైరవుడు Thank you.
చెప్పేశాడు. కొంచెం కూడా ఆలోచించకుండా మొత్తం అందరినా కొంతమందినే కళ్ళకి సింధూరం కొట్టినట్టు ఎటు చూసినా ఎరిపే సార్. లెక్క పెట్టే గ్యాప్ ఇవ్వలేదు బ్రహ్మ. గ్యాప్ ఇచ్చాడు వరం గారు. ఏసీపీని వెంటనే స్పాట్కి పంపించండి. వెంట్రుకు దొరికిన కొండను చుట్టేయచ్చు. చెప్పు సుధాకర్. ఓకే సార్, సుధాకర్ ఇప్పుడే రిపోర్ట్ చేశాడు సార్. 2 కిలోమీటర్ రేడియస్లో సెర్చ్ చేసినా అక్కడేం దొరకలేదండి సార్. అట్లీస్ట్ బుల్లెట్ కేసింగ్ వెపన్స్ ఎనీథింగ్? మెటల్ డిటెక్టర్ పెట్టి మరీ చెక్ చేస్తాం సార్. అబ్సల్యూట్లీ నథింగ్ సార్. ఐ థింక్ వీఆర్ మిస్కేరేడ్ సార్. ఇంద్రజిత్, ఏమిటి చెప్పు, ఎంతసేపు ఏమిటి అక్కడ న్యూస్? ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పినోడు మెంట్లోడ్ అయినా అయ్యి ఉండాలి, లేదా బ్రహ్మ ఒక మెజిషియన్ అయినా అయ్యి ఉండాలి. మ్యాచ్ అయ్యా క్లీన్ చేసిన మైదానంలో ఉంది అక్కడ. ఏం చెప్తున్నావయ్యా? అంటే అసలు అక్కడ శవాలు అవి ఏవి? తవ్వుకుంటూ పోతే మన తాత ముత్తాతలు దొరుకుతారేమో, కానీ మీరు చెప్పిన బాడీస్ ఏం లేవు ఇక్కడ. వేసిన సీల్ వేసినట్టే ఉంది. వీడియో లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే బకరాలు అయ్యి ఉండేవాళ్ళం. ఈసారి బ్రహ్మ మీద ఏదైనా ప్లాన్ చేస్తే చెవులతో కాకుండా కళ్ళతో చూసి చేయండి. వెదిగించాలి కానీ పదండి. ఏ మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలోకి రాకూడదు అనుకున్నాను, వాడు ఏకంగా వాటిని ఇక్కడ తయారు చేయడానికి ధైర్యం చేస్తున్నాడు. ఏం చేయాలో చెప్పండి అన్న. రేపే పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి. నేను ప్రెసిడెంట్ అయ్యి పార్టీ పగ్గాలు చేపడతానని అందరికీ చెప్పండి. ఈ మాట కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం బ్రహ్మ. ఇప్పుడే మన వాళ్ళందరికీ కబురు చేస్తాను. Satya, I told you I need some space. Jay, open the door. Three hours, Jay. Ala kurchun taavutuno? Anta disturbance enti? Because I don't want you to get disturbed. What are you talking about? Oh, Brahma. Repe party president avudamani working committee meeting petti mana 100 mandi MNL kuda laakkundam chustunnadu. Satya, maavipoyinte varaku calm ga undi. Ippudu Brahma tan prathapam chupistunnadu. ఆయన ముందు కామ్గా ఏం తెలియనట్టుగా యాక్ట్ చేసి ఇప్పుడు దొంగదారిలో తనే వారసులను ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. సత్యా, నేను అడిగేది ఒక్కటే, ఇప్పుడు నేను ఓడిపోవడం నీ పర్మిషన్. ఎందుకంటే మనం గెలుద్దామని ఎంత ట్రై చేసినా పార్టీ 2 ముక్కలవుతుంది. అది నేను బ్రతుకుండగా జరగను. మనం మహాయుధం అవుతుంది. పీకేఆర్ స్థాపించిన జేజే పార్టీకి ఆ బ్రహ్మ ప్రెసిడెంట్ అవుతాడు. వాడిని లోపలి తీసుకొచ్చారంటే నేను చచ్చినంత ఒట్టే. దేనికో పుట్టినోడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏ అనాథలుగానే కట్టి పెట్టారు కదా ఒక ఆశ్రమం, అందులో పెట్టి ఉండొచ్చుగా. మనమంతా ఉండగా వీడు అనాథ ఎలా అవుతాడు సౌజన్య? నాకు సత్య బ్రహ్మ ఇద్దరు సమానమే కదా. ఇప్పుడు ఇద్దరు సమానమనే అంటారు, రేపు నా కూతురు తక్కువ వీడెక్కువ అని అంటారు. ఇదిగో నేను బతికుండగా అలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వను. ఏరా, మీ అమ్మతో పాటు నువ్వు చచ్చుండొచ్చు కదరా సౌజన్య. చూస్తావా సత్య, వీడి కోసం మీ నాన్న నన్ను కొట్టాడు. మీ నాన్నకు మన ముఖ్యం కాదు, వీడే ముఖ్యం, వీడే ముఖ్యం. ఇదిగో సౌజన్య, సౌజన్య, సార్.
బేబీ సేఫ్ సర్, బట్ సారీ టు సే. అలా కాదమ్మా, మీ అన్నయ్యమ్మా. నాకే అన్నయ్య లేడు. నేను చెప్పేది వినమ్మా. అమ్మ లేదనుకుంటున్నావేమో నాన్న, అమ్మ మాతోనే ఉంది. అందుకే అన్ని ఇంట్లో అమ్మ చెప్పినట్టే జరగాలి. అమ్మ వాడింట్లో ఉండొద్దండి. వాడింట్లో ఉండకూడదు. మన నాయకుడు శ్రీ పీకేఆర్ గారి కూతురు శ్రీమతి సత్యా జయదేవ్ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. అమ్మా సత్య. అందరికీ నమస్కారం. సూటిగా విషయానికి వచ్చేస్తాను. నాన్నగారు పోయాక కొంతమంది ఇక్కడ పార్టీని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నా భర్త పీకేఆర్ అల్లుడు, పార్టీకి ఎంతో సర్వీస్ చేసిన జైని, జేజే పార్టీ ప్రెసిడెంట్ గా నేను ప్రపోజ్ చేస్తున్నాను. పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్, కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఏమయ్యా నాయుడు? అదేంటి అది రెడ్డి, నువ్వనేదేంటి? పీకేఆర్ గారి కూతురుకి ఇక్కడ మాట్లాడే హక్కు లేదంటావు, అంతేనా? పీకేఆర్ కూతురు గారికి పార్టీలో తగ్గ గౌరవం ఉంది, కానీ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆ మాట చెప్పడానికి నువ్వాడు అయ్యా. ఏంటి నోర్లేస్తా ఉందేంటి? మా బ్రహ్మ రాడునా? ఏంది బ్రహ్మ రావాలి, బ్రహ్మ రావాలని జాస్తి మాట్లాడుతూ ఉండవా? ఇక్కడ ఎవరైనా సరే నమ్మ పీకేఆర్ సార్ కూతురు సత్య మేడం తర్వాతనే. అవును, సత్య మేడం తర్వాత. అందరూ కూర్చోండి. ఇక్కడ ఏం చెయ్యాలన్నా, ఏం నిర్ణయం తీసుకోవాలన్నా మా బ్రహ్మ ఇక్కడికి రావాలి. అంతవరకు ఆగండి. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పాలనుకున్నది చెప్తాను. ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వెయిట్ చెయ్యాలి. మీరు ప్రెసిడెంట్ అయితే పార్టీ అంతా ప్రక్షాళన అయిపోతుంది. అది ప్రచారం మాత్రమే, ప్రెసిడెంట్ అయ్యేది నేను కాదు, సత్యప్రియ. ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలంటే హోదా కావాలి, ఒక పదవి కావాలంటే అర్హత ఉండాలి. ఎవరో ఏదో చెబితే అది చెల్లదు. అంతమందిలో ఆడపిల్లని అన్ని మాటలు ఎలా అనగలం బ్రహ్మన్న? అసలే సత్య నీ మీద ద్వేషంతో ఉంది. ఇప్పుడు ఇలా చేస్తే ఆ ద్వేషం మరింత ఎక్కువైపోతుంది కదా బ్రహ్మ. పెరగనివ్వండి, ఆ ద్వేషాన్ని నా ఆయుధంగా మార్చుకుంటాను, సత్యని బయటకు తీసుకొస్తాను. వారసత్వం అంటే పదవి కాదు, బాధ్యత. నిప్పుల కొలిమిలో కాలితేనే ముడి బంగారం ఆభరణం అవుతుంది. గొంగళి పురుగుల నలుగురిలో అవమాన పడ్డాకే అది సీతకు ఒక చిలుకలా మారి ఎగరగలుగుతుంది. తప్పదు, రేపు సత్యకు ఇది యాసిడ్ టెస్ట్. సత్య పీకేఆర్ గారు కూతురు, ఆ హోదా చాలు తనకి. పీకేఆర్ కూతురు అంటే వాళ్ళింట్లో గొప్ప, మాకు కాదు. మీ మీద అంత ఇష్టం ఉంటే మిమ్మల్ని ఆవిడ నెత్తి మీద పెట్టుకోమనండి. మా నెత్తి మీద పెట్టి రుద్దొద్దు.
నేనిక్కడ నిలబడ్డానికి, మాట్లాడడానికి నా అర్హత ఏంటి అని కొందరు అనుమానపడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, ఇది సంజాయిషి కాదు, నా సమాధానం. మా నాన్న పీకేఆర్ ఈ పార్టీని నడిపించడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ఆయన లైఫ్ అంతా మీతోనే ఉన్నారు. మీరందరూ బాగున్నారు, కానీ నేనేం పోగొట్టుకున్నాను తెలుసా? నా బాల్యం, మై బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. అమ్మ లేని 7 ఏళ్ల చిన్నపిల్ల, అప్పుడే పుట్టిన ఇంకో పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని రాత్రి పగలు నాన్న ఇంటికి వస్తాడని ఎదురు చూసిన కొన్ని 100 రోజుల బాధ, అది నా అర్హత కాదా? మన పార్టీ, మన జనం భగవద్గీతలా భావించే గొంతు లేని వాళ్ల గళం అనే పుస్తకాన్ని మా నాన్న నాకు చెప్తూ ఉంటే ప్రతి అక్షరమూ రాసింది నేను. అందులో ప్రతి ఆలోచన ఆయన రక్తం మరిగి పుట్టిందైతే నేను ఆయన రక్తాన్ని, అది నా అర్హత కాదా? డైరెక్ట్గా నేనెప్పుడూ పార్టీలో లేకపోవచ్చు, కానీ పార్టీ నాలో చిన్నప్పటి నుంచి ఉంది. మీరే నా కుటుంబం, ఇదే నా ఇల్లు. నా ఫ్యామిలీతో నేను మాట్లాడడానికి నాకు అర్హత కావాలా? చెప్పండి. మేడం, మీ అర్హతల గురించి మాకేం అభ్యంతరం లేదు. జై గారు మీ భర్తనే అర్హత తప్ప ఇంత పెద్ద పార్టీకి ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఏముందో చెప్పండి. ఆల్రైట్, ఇక్కడంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. పీకేఆర్ ఫ్యామిలీని పార్టీకి దూరంగా ఉంచాలని కుట్ర జరుగుతుంది. మీ అందరూ అనుకునే అర్హత నాకు లేదనుకుంటే పీకేఆర్ వారసురాలైన సత్యకు అర్హత ఉంది కదా? ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ సత్య. జన జాగృతి పార్టీ నూతన అధ్యక్ష పదవికి సత్య పేరుని నేను ప్రకటిస్తున్నా. ఆపే ధైర్యం కానీ అడ్డుకునే దమ్ము కానీ ఎవరికైనా ఉంటే మోస్ట్ వెల్కమ్. జన జాగృతి పార్టీ నూతన అధ్యక్షురాలు శ్రీమతి సత్యప్రియ గారికి నా అభినందనలు. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. తను ఈ పరీక్షలో నెగ్గుతుందన్న నమ్మకం నాకుంది. కారణం, తను పీకేఆర్ రక్తం. సత్యప్రియ గారి నాయకత్వం. వచ్చిన మీటింగ్ కి తీసుకొచ్చి భలే స్ట్రోక్ ఇచ్చావు జయ్. నువ్వు వేసిన స్కెచ్ కి బ్రహ్మలాంటోడే మూసుకుని పోయాడు. ఆ 40 మంది ఎమ్మెల్యేలను కూడా మన వైపు లాగేశావంటే నీకు గుడి కట్టిచ్చేస్తానయ్యా. కొంచెం వెయిట్ చేయండి వరం గారు, అసలు విషయం రేపు చూస్తారు. వెళ్ళక తప్పదంటున్నావు, ఎక్కడికైనా వెళ్తావమ్మా. ఇప్పటి వరకు మీరు నాకు చేసిన సాయం చాలా ఎక్కువ అన్నయ్య, ఇక నేను మీ మీద ఆధారపడలేను, వెళ్తాను. చూడమ్మా, ఈ ఆశ్రమం మనలాంటి అనాథలకు రక్షణాలయం. బయట ప్రపంచంలో ఇమడలేకే కదా మనందరూ ఇక్కడ చేరుకున్నాం. మళ్ళీ అక్కడికే వెళ్తానంటున్నావు, ఎలా నిగ్గుకురగలవు? వెళ్ళాలని నిర్ణయించుకున్నాను, నన్ను ఇంకా ఆపకన్నయ్య. సరే, నీ ఇష్టం, ఇది ఉంచమ్మా. కాదనుకో, తీసుకో.
జాగ్రత్త అమ్మా, తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపేసిరండి. అట్టాగేనయ్యా. చూడమ్మా, నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీకంటూ ఓ పుట్టిల్లు ఉంది, అలాగే ఈ అన్నయ్య ఉన్నాడు, మర్చిపోకు. కాదే, నేను నీతో కలిసి ఉండాలనే ఆశ. లాస్ట్ మంత్ నీ క్రెడిట్ కార్డ్ నుంచి అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ ఏంటే, అంత అవసరమే వచ్చింది నీకు? అక్క ప్లీజ్ గివ్ మీ అ బ్రేక్, అసలే హెడేక్ గా ఉంది. సత్య, మళ్ళీ స్టార్ట్ చేశారా? వద్దు వద్దు అని చెప్పినా మీరు ఇచ్చారు కదా క్రెడిట్ కార్డ్. లాస్ట్ మంత్ 3.5 lakhs క్యాష్ విత్డ్రా చేసింది, ఎందుకని అడిగితే నోరు మీద పెట్టలేదు. ఒక్కటి సత్య, స్టాప్. జాన్వి చిన్నపిల్లేం కాదు, యు నో దాట్. నేను కాదు, మీరే దాన్ని చిన్నపిల్లలా చూస్తూ బాగా చనువిస్తున్నారు. ఐ నో, నువ్వు వెళ్ళి ఎన్ఎన్టీవీ న్యూస్ చూడు. వాట్? దిస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ యూ ఫీల్ బెటర్. డోంట్ సపోర్ట్ హర్ జయ, దీని వాళ్ళకని చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యు గో, ఐల్ హ్యాండిల్. లోకల్ డ్రగ్స్ వాడుతున్నావా? కావాలంటే నన్ను అడగమన్నానుగా. టెంప్టింగ్ గానే ఉన్నావు, కానీ నీకంటే ఇంపార్టెంట్ విషయం నాకు బయట ఇంకోటి ఉంది. సే నో టు లోకల్ డ్రగ్స్. చెప్పండి రేణుక్ గారు, మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు? భయం వేసిందండి. ఆయనకున్న పేరు పరపతి వాడి, నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది. భయపడకండి, మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది. చెప్పండి. నన్నెవడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను, కానీ వీడు బ్రహ్మకు నాకు పుట్టిన బిడ్డ. అన్నా అని పిలిచివి, అవతం ఆడుతు నిన్ను ఎత్తుకపోయి ఎత్తుకట పెట్ట, నేను నరికే అయ్యా. ఇది నీ ప్లానా జయదేవ్ ప్లానా? నాకు టీఆర్పీ కావాలి, వాళ్ళకి పొలిటికల్ ప్రాఫిట్ కావాలి. సో ఎవరి ప్లాన్ అయితే ఏంటి? అందరి ముందు అన్నయ్య అని పిలవమనేవాడు. నరకం అనుభవించిన ఆశ్రమంలో నా ఒక్క విషయమే కాదు, అక్కడ ఆశ్రమాన్ని అడ్డెట్టుకుని బ్రహ్మ ఇలాంటి ఘోరమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు. దయచేసి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి, న్యాయం చేయండి. ఇదండి రేణుకకి జరిగిన అన్యాయం. పెద్ద మనుషుల ముసుగుల్లో ఉంటూ వాళ్ళు చేసే ఘోరాలు వింటుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందా అనిపిస్తుంది. ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు ఎన్ఎన్టీవీ పోరాటం ఆగదు. ఈ విషయం మొదలకూడదు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మన సత్తా పార్టీ ఉందని మర్చిపోవద్దు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్. కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొద్దిగా భయంగా ఉంది సార్. ఇప్పటి నుంచి ప్రొఫెషనల్గా కాకుండా పొలిటికల్గా థింక్ చేయి. అప్పుడు బ్రహ్మ ఏంటి, వాడు పైన నోడు కూడా కిందకు రావాల్సిందే. ఇది బ్రహ్మ అరెస్ట్ వారెంట్ మేడం, కానీ ఆయన మీ పార్టీలో ముఖ్యమైన నేత. పార్టీ ప్రెసిడెంట్గా మీ కోఆపరేషన్ ఉంటేనే మేము ఈ పనిని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. జరిగిన తప్పుకి ఆధారాలుంటే మా పార్టీ ఆ బ్రహ్మ వెనుక నిలబడదు.
ఏమిటి బ్రహ్మ ఈ అన్యాయం? పవర్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? నువ్వు గాబరపడమాకే, నువ్వు పిల్లల్ని ఆశ్రమాన్ని బాగా చూసుకో, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. హలో, ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అది అతిథి గృహం కాదు సార్, గారాగార గృహం. లే, వస్తానన్నాను కదా, ఇది అవసరమా? అవసరమే సార్. IPC 376, పోక్సో యాక్ట్ సెక్షన్ 4 and 5, ఇది ప్రోటోకాల్ కాదు సార్, చట్టం. చల్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా వెన్నే వచ్చేస్తాగా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, మా బ్రహ్మ నోట్లేదు. ఊరుకోమ్మా, గుండె బలం సార్. ఓపెన్. ఓకే సార్. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ, రోడ్ ఎక్కితే ముందో కాన్వాయ్, వెనకాలో కాన్వాయ్, జనాల్లోకి వెళ్తే అన్నాను తోపు అన్నాను తురుమని, అరుపులు గోలలు కేకలు, ఇప్పుడేవి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఒక పంచి, ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి. ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ. జనాల కోసం పోరాడితే చివరికి మనకి ఏది మిగిలిండదని చదివిన ప్రతిడికి తెలుస్తుంది, బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఏదైనా ఫీల్ అవు బ్రహ్మ, కోపము భయము. నా శత్రువు గుర్తించిన విజయం నా కూటమి కంటే అవమానం లాంటిది. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆల్రెడీ వార్ నేను వన్ సైడ్ విన్నాను బ్రహ్మ.
నిన్ను పూజించిన జనమే నీ కటోడుకు పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. అపితి ఇంత ఫాలోయింగ్ ను మనం ఒక జెంట్లమెన్ అగ్రిమెంట్ కొద్దాం. నీ దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేని 4 మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు. జనాలు ఆశయాలు అభ్యుదయ భావాలంటూ అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకో. వాళ్ళందరి సపోర్ట్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బ్యాండ్ మేళాలతో ధూమ్ధామ్గా నేను బయటకు తీసుకొస్తాను. డీల్. జైలు మెతుకులు తిని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చామనుకున్నా బడవసం. ఇప్పుడు చెప్తున్నా, నీ దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కోలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే లైబ్రరీలో సాలి పురుగుల పుస్తకాల మీద పాకుతూ ఫ్యూచర్ని ఫినిష్ చేసుకో. ఫ్యూ డేస్ నెక్స్ట్ నేను సీఎం అవుతా. ఈ స్టేట్ని నా కంటి సైగతో శాసిస్తా. నువ్వు చూస్తూ ఉండు. ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్. అపనే ఇస్ ఛోటే భాయి కో భూల్నా నహీ. కహో తో అభీ ఆ జాతా హూం. ఇస్కీ జరూరత్ నహీ హై. సహీ వక్త్ కే లియే ఇంతజార్ కరేంగే. వెయిట్ ఫర్ మై కమాండ్. జరూర్. ఖుదా హాఫిజ్. ఖుదా హాఫిజ్. గవర్నర్ ఇచ్చిన టైం దగ్గర అవుతోంది, కానీ ఇంతవరకు మనం రెడీగా లేం. దానికి కారణం మీరే. దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పార్టీకి మంచేదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం. అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా పర్లేదంటారు మీరు, అంతేగా? అదే ఆ నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని కారణంగానే పార్టీలో కూడా లేడు. బ్రహ్మగారు పార్టీలోనే ఉన్నారమ్మా. 40 మంది ఎమ్మెల్యేలు, 4 మంత్రులు, 100,000 మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ. దయచేసి ముక్కలు చేయకండి. నాలో మీకేం నచ్చలేదో చెప్పండి, మార్చుకుంటాను. మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇంతకాలం పీకేఆర్ పక్కనున్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి. చూడండి,
నేను మా నాన్నకంటే మొండిదాన్ని. ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, జైని సీఎంని ఎలా చేయాలో నాకు తెలుసు. మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. ఐమ్ డన్ జై, ఇట్స్ ఓవర్ విత్ దెమ్. ఏమ్మా సత్య, జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారా చూసావా జై? ఉన్నాడుగా, ఉండకూడదు. బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా. నిన్ను చంపడానికి చాలా మంది కాచుకూర్చున్నారు. ఆ అవకాశం మాకే వచ్చింది. నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలా మందికి వచ్చాయి పోయాయి. ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు. ఈసారి అలా కాదులే, నిన్నొక్కడిని చంపితే మా 15 మందికి లైఫ్ సెటిల్మెంట్, సింగిల్ పేమెంట్. వదులుకుంటామా? నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా, నేను మాత్రం వదులుకుంటానా? ఏంటి ఆట మొదలెడదామా? సార్, ఆ కార్పొరేట్ సెక్షన్ లో గొడవ జరుగుతుంది సార్. బ్రహ్మని నో పని చేయి, షట్టర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తప్పించు. సార్
వదిలేయండి అన్న. ఓ, నిన్ను పంపిన వాడికి చెప్పు, నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. తల ఏడుస్తుంటే చూస్తూ కూర్చున్నావంటే శిక్ష అయ్యా, నేను చేసిన తప్పుకి శిక్ష. ఏంటే వాగుతున్నావు? సత్యా అని పేరు పెట్టాడయ్యా. నేను అబద్ధం చెప్పిన దగ్గర నుంచి నా దగ్గర పాలు కూడా తాగలేదు. ఎందుకంటే తల్లికి శిక్ష ఏంటంటదయ్యా? పాలు తాగకపోతే డబ్బా పాలు పట్టు. నేను ఇంత బతుకున్నా నీకు అర్థం కావట్లేదా? నేను అబద్ధం మొత్తం బతకలేను. ఆ టీవీ వాళ్ళతో నిజం చెప్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను తీసుకెళ్తావా లేదా చెప్పుకోటి. జయన్న, రేణుక ఉంది కదా, అదే ఆశ్రమం పిల్ల. బ్రహ్మానికి ద్రోహం చేశాను, నిజం చెప్పేస్తానని తెగ న్యూసెన్స్ చేస్తాను. ఆ పాస్పోర్ట్లు అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను. దేశం కదా, లోకం దాటించే. అన్నా, నేను చెప్పేది కోటి, ఆల్రెడీ టెన్షన్ ఉన్నాను, ఇరిటేట్ చేయకో, లేపే ఇద్దరిని. అంత దాకా రానివనన్న, వస్తే నేను చూసుకుంటా. ఆ బ్రహ్మం మీద కోపం వాడి మీద చూపిస్తావంటే ఇప్పటిదాకా నా పాలిటిక్సే చూసా, ఇప్పుడు నా పాలిటిక్స్ కూడా చూడు. కొంచెం షుగర్ వేయచ్చు కదా? ఆల్రెడీ ఉంది సార్. ఎక్కడ? మీ ఒంట్లో. ఏమైనాయుడు, ఊరందరికి నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం, నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం, న్యాయమేనాది? ఎంత దూరమైనా వచ్చావుగా, నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను. ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? హే వర్మ, పీకేఆర్ చనిపోయిన రోజు నా కొల్లుకి వచ్చాడు. నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పాడు. అటువంటి జరుగుతుంది చూడు, బ్రహ్మ జైల్లో, జై టెన్షన్లో, నువ్వు నా కళ్ళ దగ్గర వదలకుంటానా? జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో, కానీ అప్పుడు ఎంటర్ అవుతాడు ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ మామూలుడు కాదయ్యా నాయుడు. జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు. అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా నువ్వు అన్నావైందాక కళ. నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు? అపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను. నీ అలయన్స్ లో ఉన్న 27 మంది ఎమ్మెల్యేలు ఇటు పంపించే. నీకెంత కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. మన దగ్గరున్న 100 మంది జారిపోకుండా ఉండాలన్నా, ఆ 27 మందిని తెచ్చుకోవాలన్నా డబ్బుల మూటలు చాలా కావాలి. 127లో ఒక్కడ తగ్గినా మన గవర్నమెంట్ని ఫామ్ చేయలేము. చెప్పు జయ్, అపోజిషన్లోని కొన్ని కుక్కల్ని మన పార్టీలో కట్టేయాలి. వన్స్ దట్స్ డన్ వియర్ త్రూ. అంత నీ చేతిలోనే ఉంది. ఆల్రెడీ టింబర్ ఫ్యాక్టరీ విషయంలో లూకాస్ కోపంగా ఉన్నాడు. అబ్దుల్ లాస్ట్ టైం మనకు అడ్డు వచ్చినవాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ మనల్ని అడిగేవాడు అడ్డుకునేవాడు ఎవడు లేడు. ఆల్రైట్, నేను సీఎం అయిన తర్వాత డ్రగ్స్ నా స్టేట్లో పెట్టుకోవచ్చని చెప్పా కదా. You need not wait. మనీతో పాటు డ్రగ్స్ పంపించి ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఓకే జయ్, నీకోసం నేను లూకాస్తో మాట్లాడి ఒప్పిస్తాను. ఆల్రైట్.
సో జాబ్ డన్ అన్నా గారు. శుక్రియా. కంటైనర్ బ్లాస్ట్ చేశారు. ఎవరు, ఎలా, ఏం మాట్లాడుతున్నావు జయ? మనం చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వకపోతే అపోజిషన్ మద్దతు దక్కదు మనకి. బ్లాస్ట్ ఇప్పటికే 2 సార్లు రిక్వెస్ట్ చేసి గవర్నర్ మీటింగ్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఏం చెప్పంటావు గవర్నర్కి? ఇలా అయితే నువ్వు సీఎం అవడం చాలా కష్టం జయ. డబ్బు నాతో రాకుండా ఎవడు ఆపుతున్నాడో ఆలోచించి మానేసి. సీఎం అవుతా. సరే సరే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వదిలే. తప్పులు జరుగుతున్నాయి ప్రభు. అసలు నీకు ఇంత అన్యాయం జరిగినా అండగా ఉండాల్సిన పార్టీ నీకు ద్రోహం చేసింది. ఎంత దారుణం. ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అజయ్. పీకేఆర్ గారి లోటు కనిపించకుండా పార్టీని ముందుకు తీసుకెళ్దామని వాడితో చేరాను. అసలు జరిగిన దానికి నేను క్షమాపణ ఎలా అడగాలా నేను ఆలోచిస్తుంటే నేను చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడా? ఎంత దారుణం, ఎంత దిగజారుడుతాను. నేను తప్పు చేశాను బ్రహ్మ, నువ్వు నన్ను క్షమించాలి, తప్పదు. ఇందుకోసమే వచ్చావా? ఇక అసలు విషయానికి వస్తే మన పార్టీ బాగుండాలంటే 2 దారులు. ఒకటి నువ్వు సీఎం అవ్వాలి, లేదా నువ్వు నన్ను సీఎంని చేయాలి. ఇందుకోసమే వచ్చావా? కాదు బ్రహ్మ. ఇప్పుడు నేనైతే పేరుకే సీఎం, వెనక నుండి బ్రహ్మే అంతా నడిపిస్తున్నాడు అంటారు. ఆ పేరు నాకెందుకు? పదవి నీకు అవసరం లేకపోయినా ఆ పదవికి నువ్వు అవసరం. కర్త, కర్మ, క్రియ అంతా నువ్వే. అదే చెప్తామని వచ్చా. ఇందుకోసమే వచ్చావా? సరే బ్రహ్మ, ఒప్పుకుంటున్నాను. ఇదంతా చేస్తున్నది, ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసమే. నా స్వార్థం కోసమే వచ్చాను, సరేనా? మన పీకేఆర్ గారితో ఉండి ఉండి గెలుపుకి అలవాటు పడి పదవే ఒక వ్యసనంగా మారిపోయింది నాకు. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు చెరువులోని చేపలు ఆకలి కోసం నాచుని తింటాయంట. ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతుందిగా. ఆ చేప నేననుకో, నా ఆకలి కోసం తిన్నా మన జనజాగృతి పార్టీ ప్రక్షాళన అవుతుంది కదా. అసలు కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను బ్రహ్మ. నువ్వు సీఎం అవుతానని ఊ అను. 100 మంది ఎమ్మెల్యేలను ఎలా ఆడించాలో నేను చెప్తాను నీకు. నువ్వు జస్ట్ ఒక ఊ అను బ్రహ్మ. అమ్మాయ్య, ఈ ఒక్క ఊ చాలు నాకు. ఇందుకోసమే వచ్చావా, ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని గుర్తుచేసావు నాకు. ఇక నేను చూసుకుంటా, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా. ఎవరు? నువ్వు వచ్చావేంట్రా? నేనే వస్తానను కదా. నన్నే సెటిల్ చేసి రమ్మన్నారు. ఎవరండి ఆయన? చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. మరి పాస్పోర్ట్లు, టికెట్లు ఉన్నాయి? ఇద్దరిని పంపేయమన్నారు. రే, ఏంట్రా ఇది? నేనికైనా మాట దాటుతాం, దీని అవసరం అయితే లోపల పెట్టు. పెట్టరా, ప్రాబ్లం అవుతుంది.
రే పసిపెట్టురా. నేను దీనిలాగే ఒక ఆయుధం, చెప్పిన పని చేసే వెళ్తా. నా కన్న కొడుకురా. ఆహా, అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నా కోటి రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా, నా భార్య, వీణ సొంత కొడుకన్నా, డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా, కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలే అన్నా, దూరంగా వెళ్ళి బతుకుతారు, కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్నా. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. నిన్ను క్షమించడానికి నేను మహాత్ముని కాను, అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను, తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదా సీదా మనిషిని. నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకి ఇవ్వకు. ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో, లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది. జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీలాంటోడు ఒక్కడుంటే, ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నా లాంటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదిగో నీ పాస్పోర్ట్స్, టికెట్స్. మీదే హవా అనుకుంటా. నాలాంటి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీరు ఏం నాకు అర్థమైపోయింది. కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా, నెక్స్ట్ చూడాలి. మీలో నాకు నచ్చేది ఈ పొగరే. సార్ ధైర్యం అని నేను అనుకుంటున్నాను, దానికి మీరు పొగరని పేరు పెడితే నేను చేయలేను. చెప్పండి ఎందుకు పిలిచారు? ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్. వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది, అయితే ఆధారాలు లేవు. నాకు కాదు, మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది. ఓ, ఇమ్మంటారా? థ్యాంక్ యూ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి. సార్ అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు. నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? గోవర్ధన్ కూర్చో. లుక్ మై ఫ్రెండ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే. నాకు అట్ట తెలుసు, అట్ట లోపల ఉందో కూడా తెలుసు. మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్క్, చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. నేను చాలా మంచివాణని చెప్పను, కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను. నిజాయితీ గురించి తవరు మాకు చెప్పకండి. నువ్వు నిజాయితీ గుండి పీకిందేంటి? రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు, సమాజం. ఏంటి ఖాళీగా ఉంటే ఇలాంటి కుటిషన్లు ఏమి చెప్తారు? నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా, ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతా. ఏ స్థాయికైనా వెళ్ళగలవా? ఏ స్థాయికైనా. ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా? ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా? మాస్టర్ గారు, నాన్నగారు నిజంగానే రమ్మన్నారా? ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ. మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్ట్లు, వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని, పీల్చే గాలిని కూడా
డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కనీస అవసరాలైనా విద్య, వైద్యం, వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుక్కోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది. మా డబ్బుతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని, అంతేకాని ఇలా మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు. మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓను ట్రస్ట్లో పెట్టుకోండి. నాలుగు కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఒక్కసారి నా మాట వినండి. మీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు. ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు. జాగ్రత్త. రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కలలు కన్నారు. దాని ఖరీదంతో తెలుసా? ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం. ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి. ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి. జనం కోసం పీకేఆర్ కన్న కళలో నిజం చేయడం కోసం నేను చీకట్లోకి వెళ్ళాను. ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా. చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్. వెళ్లకుండా చేయలేరా? చెయ్యలేము. ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువ ఎక్కువ. అందుకే నిజం ఎప్పుడూ ఓడిపోతుంటుంది. సత్యమేవ జయతే. నేను అదే నమ్ముతా. అందుకే నిన్ను పిలిపించాను. బంధువులకు బంధువులం, నిప్పు కణికలం, మందు పాతర తొక్కిన అడుగులం, గుండెలోనున కన్నీటి మరుగులం, ఆకుపచ్చని దారుల కంటిన చిక్కటి నెత్తుడి మరకలం. Sensitive reasons, మీ ఫోన్స్ అన్ని ఇప్పుడు కలెక్ట్ చేయబడతాయి. సెక్యూరిటీ హనుమంత్, టేక్ దిస్ యాజ్ బ్రేకింగ్. హరిత, గెట్ రెడీ, లెట్స్ గో లైవ్. ఓకే. 3, 2, 1. నమస్తే. నిజంతో నడుద్దాం. ఎన్ఎన్టీవీలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కొన్నాళ్ల క్రితం జేజే పార్టీ ట్రెజరర్ బ్రహ్మతేజ మీద అత్యాచార ఆరోపణలు చేసిన రేణుక ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అదేంటో ఆమె మాటల్లోనే అడుగు తెలుసుకుందాం. రేణుక చెప్పండి. ఈ బిడ్డకి తండ్రి బ్రహ్మ అని రేణుక చెప్పిందంతా అబద్ధం. ఆ కన్న తండ్రి నేను, రేణుక నా భార్య. నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు సార్. ఆ బ్రహ్మకి భయపడి ఇదంతా చెప్తున్నారా? లేదు, ఆ బ్రహ్మ వెనకున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను. ఆ రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు, మరి ఈ రోజు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి. నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా బ్రహ్మను దయచేసి ఆయన్ని జైల్లో నుంచి విడుదల చేయండి. What the hell is happening here? Without my knowledge, నా ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం ఎవడు ఇచ్చాడురా? అబద్ధం ఆడానన్నారు కదా, మరి ఆ డబ్బు వెనకాల ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు ఇదంతా బ్రహ్మన్న పేరు చెడగొట్టడానికి జరిగిన కుట్ర. కీప్ ది క్లోజ్ షాట్. ఇదంతా చేసింది
కాలేజ్ బాత్రూంలో అన్కాన్షియస్గా జాన్వీ పడిపోయింది మేడం. హౌస్ కీపింగ్ అమ్మాయి చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది. హై ప్రొఫైల్ కేసుకి ఈ హాస్పిటల్ అయితేనే సేఫ్ మేడం. హెవీ డోసెస్ ఆఫ్ డ్రగ్ యూస్ చేశారు మ్యామ్. మార్నింగ్ ఫస్ట్ సెషన్కి అన్కాన్షియస్ అంటే ఖచ్చితంగా కాలేజ్లోకి వచ్చిన తర్వాత కాదు, ఇంట్లోనే తీసుకున్నారు. జాన్వీ తీసుకున్న డ్రగ్ ఏమి లోకల్ డ్రగ్ కాదు మ్యామ్, ఎల్ఎస్డి విల్లాగా మలానా క్రీమ్. కార్పొరేట్ సెక్టర్లో ఇట్స్ క్వైట్ కామన్. ఆరుగా మ్యామ్, ప్రజెంట్ కాన్షియస్లోకి వచ్చారు. స్టిల్ ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తున్నాం. 2-3 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. నేను పర్సనల్గా మాట్లాడాలి. హలో, జాన్వీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నాకు కావాలి. అవి జస్ట్ నార్మల్ టెస్ట్. లేదంటే ఒక నార్కోటిక్ కేసును దాచిన దానికి హాస్పిటల్ మీద కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమంటారు? డ్రగ్స్ ఎక్కడ దొరికాయి నీకు? మన ఫ్యామిలీ, స్టేట్లో నాన్నకున్న పేరు, ఏవి ఏవి గుర్తుకు రాలేదా? ఏది అడిగితే అది నేను జై నీకు ఇస్తూనే ఉన్నాం కదా. ఎలా అలవాటైంది ఈ డర్టీ థింగ్ చెప్పు. చెప్పినా నమ్మవు నువ్వు. ముందు నువ్వు చెప్పు. జై, యూ హస్బెండ్ జై అక్క ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు ఇస్తున్నాడు. వెళ్ళి వాణ్ణి అడుగు. జాన్వి, తప్పు చేసి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా? జై పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. అర్హత లేని వాడిని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, నేనేం అనుభవిస్తున్నానో నీకు తెలుసా? నన్ను నమ్మకపోయినా పర్లేదు, ప్లీజ్ డోంట్ ట్రస్ట్ హిమ్. నీ జై నేను తినే ఫుడ్లో నాకే తెలియకుండా డ్రగ్స్ కల్పించాడక్క. డ్రగ్స్కి అడిక్ట్ చేసి నన్ను సెక్స్ లేవ్గా వాడుకోవాలని టార్చర్ చేస్తున్నాడు. జై, నేను చిన్నపిల్లలాగే వాడు ఎప్పుడు అనుకోలేదు. నా నమ్మేదోటక్క, నువ్వే నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారు? నరకంగా ఉందక్క. Please save me out of this. Satya? జాన్వీ హాస్పిటల్లో ఉందంట కదా, ఎలా ఉంది? జాన్వీ డ్రగ్స్ అలవాటుందని నాకు ముందే తెలుసు. కాకపోతే నీకు చెప్తే ఎక్కడ బాధపడతావని చెప్పలేదు. మానిపించడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. డర్టీ డ్రగ్స్ చెడు అలవాటు చేస్తుంటాడు. చెల్లిని అలా చేస్తావు? నీ అవసరం కోసం చిన్నపిల్లకి డ్రగ్స్ అలవాటు చేస్తావా? నా చెల్లిని టచ్ చేస్తావా? తెలిసిపోయిందా? చేస్తాను, కానీ మరి అంత చిన్న పనికి డ్రగ్స్ అలవాటు చేస్తానా? ఐఎమ్ వెరీ మచ్ ఫోకస్డ్. నిన్ను పెళ్లి చేసుకున్నా, జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేసిన సింగిల్ ఎజెండా సీఎం పవర్. ఆ పవర్ కోసమే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చంపి నిన్ను పెళ్లి చేసుకొని మీ నాన్న పక్కన చేరాను. రేపొద్దున తేడా వచ్చి నా గురించి ఏదైనా విషయం బయటపడితే నువ్వు పీకేఆర్ నోరు మూసుకొని ఉండాలని జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేశాను. తప్పలేదు సత్య, నచ్చింది చేయడానికి కొన్నిసార్లు నమ్మిన వాళ్ళని చీట్ చేయక తప్పదు. ఎవ్రీ బ్లడీ థింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ వార్లో నేను ఒక్కడే ఆర్మీ. ప్రతిరోజు మీతో ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు ఎంత నరకం అనిపించానో తెలుసా నీకు? అబ్రహ్మ విషయంలో నువ్వు నన్ను వెపన్గా వాడుకున్నావు, సీఎం అవడానికి నేను నిన్ను వెపన్గా వాడుకున్నాను. ఇట్స్ మ్యూచువల్. సత్య,
మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం. ఐ డిడ్ మై బెస్ట్. మా ఇంట్లో అన్నం తిని. మీ ఇంట్లో అన్నం తిని కంప్లీట్ చేయి. మీ ఇంట్లో అన్నం తిన్నది నేను ఒక్కడే. నువ్వు నా ప్రేమ తిన్నావు, మీ చెల్లి డ్రగ్స్ తింది, మీ నాన్న విషం తిన్నాడు. ఎస్, నేనే ఇచ్చాను. మీ కన్క్లూషన్ చెప్పారు కదా, నా కన్ఫెషన్ కూడా వినండి. మీ చిన్న కూతురు జాన్వి, నేనే ఫీల్ చేశానని. ఆ వాక్యూమ్ క్రియేట్ చేసిందే నేను. బేసికలీ మీ ఫ్యామిలీ మొత్తం నా కోసమే పుట్టారనుకుంటా, నేను సీఎం అవడం కోసం. జాన్వీ సిటీలో ఏ డ్రగ్ పెడ్లర్స్తో మాట్లాడింది, ఎవరితో కాంటాక్ట్లో ఉంది, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవిడెన్స్ చాలు కదా, నార్కోటిక్స్ కేసులో మినిమం 6 ఇయర్స్. లేదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయా అది ఇదంటే చెప్పు, ఇట్స్ ఓకే. మీ నాన్ననే చంపినండి, నువ్వు మీ చెల్లి పెద్ద లెక్క కాదు. కాకపోతే మరి ఫ్యామిలీలో అందరినీ చంపిన క్రెడిట్ నాకు. ఇప్పుడు నీ లైఫ్లో క్రియేట్ అయిన వాక్యూమ్ ఫిల్ చేయాలన్నా నేను తప్ప నీకెవ్వరూ లేరు. హోప్ యు అండర్స్టాండ్ దాట్. ప్రశాంతంగా ఉన్నాను కానీ నా మనశ్శాంతి పాడు చేయడానికి మళ్ళీ వచ్చాడు. ఎందుకు అతన్ని పిలిపించారు? ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న నాకు చుట్టూ శత్రువులేనమ్మా. వాళ్ల దౌర్జన్యాల నుంచి నా ఆశయాలని కాపాడుకోవడానికి బ్రహ్మ సపోర్ట్ నాకు కావలసి వచ్చింది. అందుకే రమ్మన్నాను. వచ్చాడు, కొండంత అండగా నిలబడ్డాడు. ఇది ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు కానీ నాకులాగే ఏదో ఒక రోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ. తప్పకుండా.
ఎక్కువగా కోరుకున్న మనిషి ముందున్నావు. అమ్మా, నాకు మిగులున్న ఒకే ఒక బంధానివి నువ్వే. నా కోపం వల్ల దగ్గరగా ఉండాల్సిన నిన్ను ఇన్నాళ్ళు దూరం పెట్టానన్నయ్య. లేదమ్మా, ఈ అన్నయ్య మనసుకు నువ్వు ఎప్పుడు దగ్గరగానే ఉన్నా. చెప్పమ్మా, ఏం జరిగింది? ఇంకో విషయం చెప్పాలన్నయ్య. చెప్పమ్మా. మిమ్మల్ని చూడాలంటే నాలాంటి మనిషి తలెత్తాలి, కానీ మీరు ఇప్పుడు తలదించుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. మీ చెల్లెలు జాన్వి తీసుకున్న డ్రగ్స్, డ్రగ్ పెడ్లర్స్తో కాంటాక్ట్స్, కాల్ రికార్డింగ్స్ దగ్గర నుంచి నిన్నటి హాస్పిటల్ రిపోర్ట్స్ వరకు అన్నీ ఈ మొబైల్లో ఉన్నాయి. ఇదంతా మీ ఆయన చెప్తేనే చేశాను, ప్రమోషన్ వస్తుందని. కానీ నాకు మీ మీద ఉన్న ఎమోషన్ ముందు ఈ ప్రమోషన్ చాలా చిన్నది, అందుకే ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేను. మీ కోపం రావడం కరెక్టే, కానీ ఇది కావాలి కదా. ఇప్పుడు మీ భర్త సపోర్ట్ కూడా మీకు లేదని నాకు తెలుసు. మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, బాగా థింక్ చేసి, థింక్ చేయకుండానే డిసైడ్ చేసేయండి. ఇన్నాళ్ళు వద్దు వద్దు అని నా లేత మనసుని ఎంత వేదనకు గురి చేశావే. ఈ లిప్స్ ఉన్నాయే, నీ మొత్తం అందానికి టీజర్ అయ్యి. సీరియల్లో నీ నవరసాలు చూసి చూసి మురిసిపోయేవాణ్ణి. ఈరోజు నాలోని నవరసాల్ని నీకు రుచి చూపిస్తా. ఏయ్, ఏంటి సౌండ్? అయ్యయ్యో, నాకే పాపం తెలియదండి. ఆపవే నీ డైలీ సీరియల్ యాక్టింగ్. నీ యాక్టింగ్ ని 3332 ఎపిసోడ్లోనే చూశాను. వెళ్ళి తేల్చుకుని తర్వాత నీ సంగతి చూస్తా. నా ఫ్యామిలీ జోలికొచ్చావు, అది నా చెల్లి జోలికి ఊరుకుంటానా?
మిస్టేక్ వల్ల జయదేవ్ నుంచి ఫండ్స్ రాకపోగా వార్నింగ్స్ వస్తున్నాయి. ఈరోజు మనతో పాటు మన ఛానల్ ఎంప్లాయీస్ జీవితం మొత్తం నాశనమైంది. స్టాప్ ఇట్ రామ్. నేను నాలా ఉండి నా పని చేస్తే నువ్వు చెప్పినట్టు మన ఛానల్లో పనిచేసే ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. సో హియర్ ఐ యామ్, ఐ కాల్ ఇట్ క్విట్స్. తప్పుల్లో పెద్ద తప్పు ఏంటో తెలుసా? మంచి చేసిన వాళ్ళకి ఎందుకు మంచి చేశావో అనిపించేలా చేయటం. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. తప్పు చెయ్యకు. సరే సార్, నేను మీ విషయంలో చేసిన తప్పే. కానీ త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ తప్పులు చేస్తూ కేవలం మీడియాను మాత్రం తప్పు పట్టడం అది హిపోక్రసీ కాదా సార్? ఆ మాట ఎవరైనా అనొచ్చు, నువ్వు కాదు. ఫోర్త్ పిల్లర్ అంటే మీడియా. మిగతా పిల్లర్స్ చేసే తప్పులు ఎత్తి చూపడమే మీ పని. ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వాళ్ళని దొంగలంటారు, మరి వాస్తవాలను దొంగిలించే వాళ్ళని ఏమనాలి? న్యూస్ ఛానల్స్ అనా? న్యూస్కి మసాలాలు జోడించి స్లో మోషన్లు, రకరకాల ఎఫెక్ట్లు వేయటం. నిజం చెప్పాలంటే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీ న్యూస్ ఛానల్స్. ఓకే రామ్, అప్పులు ఉన్నాయి కాబట్టి తప్పులు చేశామంటున్నారు, అవన్నీ నేను సరి చేస్తాను. మీరు నిజాయితీగా ఉంటారా? అప్పు మీరు అనుకున్నంత చిన్నది కాదు సార్. $45 crores చాలా. ఇప్పటి నుంచి ఎన్ఎన్టీవీ ఎడిటోరియల్ పాలసీ సత్యప్రియ చెప్పినట్టుగా ఉండాలి. మీరు డీల్ చేసేది ఆడిన మాట తప్పే జయదేవ్తో కాదు, మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో. షర్ట్ మీద బ్లడ్. కర్షకుడి కదా, కలుపు తీస్తుంటే బురదంటుకుంది. నా దగ్గరున్న 100 MLAలకు సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నా బొంగు నా దగ్గర ఏముంది? ఏం తీసుకోవడానికి వచ్చారు? తీసుకోవడానికి కాదు, ఇది ఇవ్వడానికి వచ్చాం. ఇందులో ఉన్న సినిమాని ముందు మీరు చూసి ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలందరికీ చూపించమని బ్రహ్మణ చెప్పారు. సినిమానా? అవును సార్. పేరేంటి? కేసీపీడి సార్. కేసీపీడి? అవును సార్. అంటే చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత సీక్రెట్ గా సినిమా ఎప్పుడు తీశారండి? అది ఈ మధ్యనే. సినిమా ప్రియు అనగానే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి కూడా వా, మేము వస్తాం మేము వస్తాం అని మీరు చెప్పలేదు కదా అని. మంచిదండి, ఇది ఫ్యామిలీ సినిమా కాదు. రండి. అనుకున్నాను మీరు మంచి రసికులని, లోపలంతా ఫుల్ గ్లామరు, ఐటమ్ సాంగ్స్, బట్టలు కూడా పొదుపుగా వాడించింటారుగా. బట్టలు ఏం కర్మ, బిట్లు కూడా వేసాం. రండి రండి. ఏంటి బ్యాగ్ లో సమోసాలు తెచ్చుకున్నావా? నాన్న ఇక్కడికి ఎమ్మెల్యేదే రాలేదే. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న రోజుల దా గుర్తు తెచ్చుకుందా ముందే వస్తేనే స్క్రీన్ మీద మీ పేరు ప్రొడ్యూసర్ తప్పడగానే థియేటర్ మొత్తం దా. మై డియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు సినిమా మొదలవబోతుంది. ఇందులో చాలా భయంకరమైన దృశ్యాలు ఉన్నాయి. మీకెవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే సిగ్గు లేకుండా టాబ్లెట్ అడిగేసేయండి. చూడని సినిమాలు కాదులే, ముందు షో మొదలెట్టు. స్టార్ట్. ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారులు ఏవి కలుపుతాలు కావు, అన్ని నిజాలే. మీరందరూ పెద్ద మనసు చేసుకుని నాకు ఒక గంట టైం ఇస్తే రాసులు వారిగా మీ అందరికీ ఉగాది పంచాంగం చెప్తా. మీరు చేసిన కరప్షన్ చూస్తుంటే నేను కూడా కరప్షన్లోకి దిగిపోతానేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి ఫిగర్స్. ఫస్ట్, గౌరవనీయులు కృష్ణయ్య చౌదరి గారు, ఆయన స్విస్ బ్యాంక్ అకౌంటు, లండన్లో హోటల్, 4 బినామీ పేర్లతో ఉన్న 13,000 crore ప్రాపర్టీలు. అన్నా ఉన్నారా? పోయిరా. పోయేలా ఉన్నాను. 5 minutes ఊపిపట్టు రీ, సేవపేటకి బుక్ చేసేస్తా. నెక్స్ట్, గోపాల్ రెడ్డి గారు, సింగపూర్ పవర్ ప్లాంట్, ఇండోనేషియాలోని కార్గో షిప్ కంటైనర్స్. తర్వాత వీరనాయుడు గారు, ఉగాండాలో 1,000 ఎకరాలు మీ చిన్న కూతురు పేరు మీద పెట్టారు, డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే కొండలరావు గారు, మీ ఊళ్ళో 2 కొండలు కనిపించడం లేదంట, ఆ రంగు రాళ్ళని ఏం చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది.
అరిచి గోల్ చేయొద్దు. మీ అందరికి క్యారెక్టర్లు ఉన్నాయి, అందరికి డైలాగులు ఉన్నాయి సార్. మీకు తెలీదు, మీరు బ్లాక్ బస్టర్ తీశారు సార్. ఇంకా బిట్ కాయిన్లు, బ్లాక్ చైన్లు, క్రికెట్ బెట్టింగ్లు, సెక్స్ స్కామ్లు, సెక్షువల్ అబ్యూజులు, బొచ్చుడు వీడియోలు ఉన్నాయి. నేను ఒకటికి 10 సార్లు చూశాను, ఇది మనకు తప్పించుకునే మార్గం లేదు. మీ పిల్లకలు నా చేతిలో ఉంటే నా తలకాయ మనిషి కాళ్ళ కింద ఉంది. ఆ మనిషి ఎవడైనా సరే వాడంతా ఆపేశారే, అరవండి, మొరగండి. మొరుగుతున్నారంట వేటప్ప నువ్వే? మేమేమన్న కుక్కలమా? మీ అరాచకాలను భరించడానికి, మీ యుద్ధం సాలికి బలవటానికే కదా జనం మిమ్మల్ని అనుకున్నది. ఏంటండి ఇలాంటి సినిమాలు వేసి మమ్మల్ని బెదిరిస్తున్నారా? ఎస్, బెదిరిస్తున్నాను. మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఈ ప్రైవేట్ షోతో ఆగిపోతుంది. లేదని ఎదురు తిరిగితే ఇది పబ్లిక్ షో అవుతుంది. దాంతో జనం మిమ్మల్ని నడి రోడ్డు మీద గుడ్డలోడు తీసుకొట్టేలా చేస్తాను. ఇన్నాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్లు, ఇసుక కాంట్రాక్ట్లు, కొండ కాంట్రాక్ట్లు, నేల కాంట్రాక్ట్లు, నీల కాంట్రాక్ట్లు, మందు కాంట్రాక్ట్లు అంటూ మీ ఇష్టం వచ్చిన పథకాల పేరుతో ప్రజల సొమ్ము తిని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ రోజు నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నాను. ఆ కాంట్రాక్ట్లో ఒకటే రోల్, ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం. తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి, లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది. సత్య, జాన్వి ఎక్కడ్రా? ఇదంతా నీ పనే అని నాకు తెలుసు. ఎక్కడుంది? స్మార్ట్. అవును, నువ్వు మీ అన్నయ్య కలిసిపోయారని విన్నాను. పోలే, నాకే మంచిది. నువ్వు ఓ పని చెయ్యి, మన దగ్గరున్న 100 మంది ఎమ్మెల్యేలు, మీ అన్నయ్య దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 140 మంది ఎమ్మెల్యేలని ఒప్పించి నేనే సీఎం అని అనౌన్స్ చెయ్యి. అలా చేస్తే 1 అవర్లో జాన్వి ఇంట్లో ఉంటుంది. కాదని పిచ్చి వేషాలు ఇస్తే యునో మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ సపోర్ట్ నీకోసం మాత్రమే కాదు, మా కోసం కూడా. మన కన్సైన్మెంట్ని కొట్టిన రోజు లూకాస్కి అనానిమస్ వార్నింగ్ వచ్చింది, ఇంకెప్పుడు తెలుగు స్టేట్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని. ఇస్ కంప్లీట్లీ అప్సెట్. మన కట్టుగా ఉన్నది ఎవడైనా సరే వాడి అంత చూడ్డానికి లూకాసే డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నాడు. సో యువర్ లక్కీ. ఎర చేస్తా ఆరుకోయి నాకు చూచాలే.
Welcome on the Don't Say No. Your guns, Lucas. My sub dekh lega. Don't worry. के लिए जान देना बेवकूफी होगी भाई। आप बीच में मत पड़ो, ये हमारा मैटर है, मैं निपटूंगा। ना ये तेरा मैटर है ना मेरा मैटर है, ये फैमिली मैटर है। किसका?
तेरे बड़े भाई के बड़े भाई का गॉडफादर। He's the boss of the bosses. Our one and only godfather, Mr. Qureshi. The godfather courtlo tappu chesna vaadiki shiksha tappadu. నేను రాచప్పినగున బ్రహ్మ, ఒంటరిగా మాత్రం పోను. అనుకున్నది జరగడానికి ఇది నీ వ్యూహం కాదురా. బ్రహ్మ వ్యూహం. ఇన్నాళ్ళు నువ్వు బతుకున్నావంటే కారణం నా చెల్లెలు. నువ్వే అన్నావుగా ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని. మా ఫ్యామిలీ గిఫ్ట్. జయదేవ్కి డ్రగ్ ముఠాతో సంబంధం ఉందని తెలిసిన వెంటనే మేము బయట పెడుతున్నాం. అది మా పార్టీ నిజాయితీ. మరి ఇప్పుడు జయదేవ్ ఏం చేయబోతున్నారు? చేయడానికి అతను ఇక్కడ ఉండాలి కదా. అతని రహస్యాలు బయటపడ్డాయని దేశం వదిలి పారిపోయాడు. పీకేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న లీడర్, పీకేఆర్ భావజాలాన్ని ఆదర్శాలని పుణికిపుచ్చుకుని ఆయన రక్తం పంచుకు పుట్టిన శ్రీ బ్రహ్మని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను.
జనజాగృతి పార్టీ ప్రతినిధులకు, ప్రత్యేక ఆహ్వానితులకు, మీడియా వారికి నా సాదర స్వాగతం. రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయటం కోసం ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక సమావేశంలో నేను ఒక ముఖ్యమైన ప్రతిపాదన మీ ముందు పెడుతున్నాను. ప్రజాశ్రేయస్సు కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పీకేఆర్ భావజాలాన్ని, ఆదర్శాలని పుణికిపుచ్చుకొని ఆయన రక్తం పంచుకు పుట్టిన సత్యప్రియ అనే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలి అనుకుంటా. సీఎం గారికి నా అభినందనలు. ఏంటన్నయ్య ఇది? వింటున్నావుగా చప్పట్లు. నీకు ఆ సమర్థత, అర్హత ఉన్నాయి కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు లేకుండా ఎలా అన్నయ్య? నాన్నగారి స్ఫూర్తితో రాష్ట్రాన్ని నువ్వు చూసుకో, నీ బాగోగులు నేను చూసుకుంటాను. నేను ఎంత దూరంలో ఉన్నా నీ పిలుపుకు అందుబాటులోనే ఉంటాను. నువ్వు నా పక్కన ఉండాలన్న స్వార్థంతో అడిగా అన్నయ్య. నువ్వు ఎక్కడున్నా జనం కోసమే ఉంటావని నాకు తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Good evening, Mr. Qureshi. We'll be landing in Rosy Charles de Gaulle Airport in Paris. In 25 minutes, the temperature is 21 degrees centigrade. Mansion, special man purpose. Merci beaucoup. Qureshi is back in action. It's Lucas. He leaked it. Coincidentally, all the drug lords are also assembling there. You'll soon see Lucas is just another of Qureshi's pawns. He's a mastermind.